నాని నటించిన డిజాస్టర్ సినిమాలో పైసా కూడా ఒకటి. దాదాపు సంవత్సరం పాటు వాయిదా పడి ఎట్టకేలకు విడుదలైన ఈ చిత్రంలో కథానాయకుడు నాని, కథానాయకి కేథరిన్. అయితే కేథరిన్ కంటే ఎక్కువగా గుర్తుండిపోయిన క్యారెక్టర్ సెకండ్ హీరోయిన్ సిద్ధికా శర్మది. అమ్మడి గ్లామర్ బిక్నీ ఫోజులు అప్పట్లో గట్టిగానే హల్చల్ చేశాయి. ఆ సినిమా డిజాస్టర్ అవటంతో అమ్మడు ఆరబోసిన అందాలన్నీ అడవి కాచిన వెన్నెలయ్యాయి. దాంతో సిద్ధికా మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. మళ్లీ దాదాపు 6 ఏళ్ల తర్వాత సిద్ధికా మళ్లీ తెలుగులో కనిపించబోతుంది. ఈ 6 ఏళ్ల గ్యాప్ లో సిద్ధికకి వేరే సినిమా అవకాశాలు కూడా రాలేదు. కాకపోతే అమ్మడు హాట్ మోడల్ కావటంతో ఇప్పటి వరకు ఫోటోషూట్స్ తో కాలాన్ని నెట్టుకొచ్చింది. ఇప్పుడు ఆమె తెలుగులో సైన్ చేసిన సినిమాలో హీరోగా నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్. ఓ యువ దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంతో సిద్ధిక తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టనుంది. మరి ఆమె గ్లామర్ కి తగ్గ ఆఫర్లు ఈ సెకండ్ ఇన్నింగ్స్ లోనైనా సంపాదించుకోగలదో లేదో చూడాలి.